హలో ఇది నా ఛానల్ నీ ఛానల్ కదా నేను చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ స్వప్న నేనైతే చాలా చాలా బాగున్నాయి వెల్కమ్ బ్యాక్ టు చెన్నైలో తెలుగమ్మాయి చెన్నైలో తెలుగమ్మాయి చాలా రోజులైందండి ఈ వర్డ్ అయితే నేను చెప్పి ఎందుకంటే వీడియోలు కొన్ని రోజులు నేను మానేశాను కదా సో ఇంకా స్టార్ట్ చేద్దాం వీక్లీ వన్ పెద్ద వీడియో అయితే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అస్సలు టైం చాలట్లేదు అనమాట ఇప్పుడు మా హస్బెండ్తో కూడా వచ్చేసాను చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఒక్కోటి 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 క్లియర్ అనేది చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నామండి నేను వచ్చేసి ఆంధ్ర పిల్లని నేను చెన్నై సో ఇద్దరికి ఎట్లా కలిసింది ఎలా పెళ్లి చేసుకున్నారు చాలా మంది కూడా డౌట్స్ అనమాట మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అని చెప్పేసి సో ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకున్నాము కొంతమంది కూడా తెలుసుకుంటారు స్వప్న అంటే ఓన్లీ మోటివేషనల్ వీడియోసేనా ఆ లైఫ్ ఆ తర్వాత నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో నా ఫస్ట్ స్టార్టింగ్ జర్నీ మా హస్బెండ్ నాతో జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందో ఒక్కోటి 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 అనేది ఈరోజు తెలుసుకోబోతాడు ఓకేనా ఫస్ట్ అయితే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసేయండి వీడియో ఎలా ఉంది లాస్ట్ వరకు మాత్రం చూడడం మర్చిపోకండి ఓకేనా లెట్స్ స్టార్ట్ చెప్పు ఏం చెప్పాలా ఫస్ట్ నువ్వు నన్ను చూసేదానికి వచ్చావా నేను నిన్ను చూసేదానికి వచ్చానా ఎప్పుడు వచ్చేసి అమ్మాయిని అబ్బాయిని చూసుకుని వస్తావు అబ్బాయిని అమ్మాయిని చూసి రావాలి మహారాణులు కదా అలానే మమ్మల్ని చూడడానికి మీరు రావాలన్నమాట రాణి చూడడానికి రాజుతో వస్తున్నారు ఆహా నువ్వు రాజు సీతనే రాముడు చూసి వచ్చి వచ్చింది అయ్యో ఇన్ని కదిలించినావు అనుకో ఇన్ని మాట్లాడుతూనే ఉంటారు అనమాట సో మీరు అనుకుంటారు చూస్తానే మాట్లాడేమో అని చెప్పేసి కానీ మాట్లాడడం స్టార్ట్ చేసినందుకు అసలు వదలడు సరే అండి టాపిక్ అయితే మనం వచ్చాం ఓకే ఇంకైతే టాపిక్ అయితే వచ్చేస్తాము పెళ్లి చూపులు ఫస్ట్ మీరు నన్ను ఎట్లా చూసారు ఏమనుకున్నారు అసలు నా మ్యాచ్ మీకు ఎలా వచ్చింది పలానా దగ్గర స్వప్న ఉంది అని చెప్పి అసలు ఆంధ్రాలో పుత్తూరులో ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో వచ్చేసి మా సిస్టర్ ఇచ్చాము ఆవిడ ఆ పక్క వీధిలో ఈ పెద్దమ్మ ఉన్నారనమాట ఈ పెద్దమ్మ మూలంగా మా సిస్టర్ మాట్లాడి అప్పుడు ఫోటో ఇచ్చింది ఫోటో ఇస్తేనే దాని మూలంగా మేము పోయి చూసామన్నమాట ఆ ఫోటోలో అయితే హాఫ్ సైడ్లో ఉంది కాబట్టి మాకు ట్రెడిషనల్గా ఉంది కాబట్టి బాగా నచ్చిపోయింది అప్పుడు వెళ్ళాము అందరం ఫ్యామిలీగా అందరూ వెళ్ళి అప్పుడు చూసాము చూస్తేనే ఆడ కాఫీ టీ ఇచ్చింది నాకు గుర్తు రావడంలా అయితే హాఫ్ సారీ మాత్రం నాకు బాగా గుర్తుంది ఏది ఇచ్చారో గుర్తులేదు కానీ హాఫ్ సారీ మాత్రం హాఫ్ సారీ మాత్రం గుర్తుంది హైలైట్ ఏంటంటే హాఫ్ సారీ అన్నారు కాబట్టి హైలైట్ ఏంటంటే ఆ హాఫ్ సారీ వచ్చేసి ఇప్పటికి పెళ్ళై 13 సంవత్సరాలు అవుతున్నా కూడా జాగ్రత్తగా అయితే పెట్టుకున్నాడు అదైతే హైలైట్ అబ్బా హాఫ్ సారీ ఎవరికి ఇవ్వలేదు అందరికి ఎవరికి బంధువులకి ఇస్తాను చెప్పింది కానీ నేను ఇచ్చేస్తానని చెప్పా అంటే ఇంకెక్కడ కట్టుకుంటావు హాఫ్ సారీ మ్యారేజ్ అయింది కదా అంటే నేను ఇవ్వనివ్వలేదు అనమాట అలానే ఎత్తి పెట్టుకుంటాను ఫస్ట్ టైం నేను ఫోటోలో అదే అడ్రస్ లో చూసా ఆ పెళ్లి చూపులో కూడా సేమ్ అదే చూసా ఎందుకంటే అప్పుడు నేను చిన్నపిల్లని కదా ఒక 10th అప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి నా దగ్గర హాఫ్ సారీస్ అనేది ఎక్కువ లేవన్నమాట జస్ట్ ఫస్ట్ అదే హాఫ్ సారీ తీసుకున్నా అదే ఫోటో తీసుకున్నా అదే పెళ్లి చూపులకు కూడా అదే డ్రెస్ వేసుకున్నా అప్పుడు అట్లా చూసాము ఓకే ఇది మాకు నచ్చిపోయింది మేము చూసుకొని వెళ్ళి ఇంట్లో కూర్చునింది రూమ్ లో వెళ్ళిపోయింది రూమ్ లో ఏం జరిగింది నాకు తెలియదు అది ఏం చెప్పాలి రూమ్ లో ఏం జరిగింది అంటే మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే నేను ఏడ్చాను అనమాట పెళ్లి చూపులు అంటేనే ఏడ్చాను ఏడ్చిన తర్వాత లేదు జస్ట్ మన బంధువులు అంటే కొంచెం దూర బంధువులు వాళ్ళు చెప్పారు వాళ్ళకి విలువ తక్కువగా ఉంటుంది వాళ్ళ కోసం అన్న వాళ్ళ గౌరవం కాపాడేదానికి జస్ట్ కూర్చో నువ్వు అని చెప్పి అన్నారనమాట సో ఓకే అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఇంకా ఏడ్చుకుంటా అలానే కాఫీ అన్ని ఎత్తుకో మైకి ఇచ్చా అందరికి ఇచ్చా వీళ్ళని చూస్తానే నిజంగా భయం వేసింది దీని ఫేస్ అయితే నేను చూడనే చూడలే నిజంగా ఎట్లా ఉంటాడో ఏందో కూడా చూడలే వీళ్ళ అమ్మని వీళ్ళ సిస్టర్స్ని వాళ్ళు చూసే కొందికి అబ్బా తమిళియన్స్ పట్టి చీరలు కట్టుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గాజులు వేసుకొని నగలు వేసుకొని వచ్చేసి భయం అయితే చిన్నగా భయం వేయలే నాకు చూస్తానే ఆ తర్వాత సరేలే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయేసి కాఫీ అవన్నీ టీ అవన్నీ ఇచ్చేసి కిచెన్లో వచ్చి అక్కడ పెట్టి కూర్చొని ఒక మూల కూర్చొని ఇలానే కూర్చొని అని ఏడ్చుకుంటా నెక్స్ట్ చెప్పండి మా ఇంట్లో అందరూ అడిగారు నన్ను మా నాన్న మా అమ్మ అందరూ అడిగారు అమ్మాయి నచ్చిందా అడిగారు ఓకే బాగా నచ్చిపోయింది నాకు అని చెప్పేసి ఓకే ఇది ఎంత అమ్మాయి ఫిక్స్ చేస్తే గ్యాడ్ చూడడం అవసరం లేదు అమ్మాయి ఫిక్స్ చేసానండి అప్పుడే చెప్పేసా ఇంకెక్కడ వచ్చి చూడపకండి ఈ అమ్మాయినే చూసి ఫిక్స్ చేసేయండి అని చెప్పేసాను అంతే మన ఆయన కూడా నేను చెప్తాను ఓకే చెప్పేస్తాను సరే నీ ఇష్టం రా నీకు ఓకే అంటే ఓకే అందరు పెద్దవాళ్ళు నచ్చి మా సైడ్ నచ్చి వీళ్ళ సైడ్ నచ్చి చేశారనమాట మాది వచ్చి నేను వచ్చి ఆంధ్ర ఆయన తమిళనాడు కాబట్టి లవ్ మ్యారేజ్ అని కొంతమందికి డౌట్ లవ్ అయితే అసలు కాదండి నాది వచ్చి మైనర్లోనే నేను మ్యారేజ్ అయితే చేసుకున్న మేజర్ అయితే అవన్నీ చెప్పకూడదంట సో పెళ్ళైపోయి 13 సంవత్సరాలు అయితే నీకు చెప్తే ఏముందిలే కానీ చెప్పచ్చు సో అలా మా పెళ్లి చూపులు అయితే జరిగాయి నాకు పెళ్లి చూపులను కూర్చొని పెట్టయితే జస్ట్ ఊరికే ఫార్మాలిటీస్ కోసం అలా కూర్చో అన్నారు
కానీ పెళ్లి చూపులు అయితే అంతా ఫిక్స్ అయిపోయాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగాయి, ట్రెడిషనల్గా అన్ని సాంప్రదాయంగా జరిగినాయి. ఆ తర్వాత మా డాడీ నన్ను అడిగాడు, ఏంటి పెళ్లి చూపులు, అబ్బాయి మంచివాడు అంటే మా డాడీకి వచ్చే ఫుల్గా నచ్చేశాడు. చూస్తానే మా డాడీకి నచ్చాడు, ఎందుకంటే కొంచెం లావుగా ఉన్నాడు, ఇంకా లావు ఉన్నాడు అప్పుడు. ఎలాంటి అలవాటు లేని వాళ్ళే అంత పుష్టిగా ఉంటారు అన్నాడు అనమాట మా డాడీ. సో నిజంగా మా ఆయనకి ఎలాంటి హ్యాబిట్స్ అనేది బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సో ఓకే, పెళ్లి చూపుల్లోనే మా అందరికి నచ్చేసాడు, నన్ను అడిగాడు. నన్ను అడిగే కొద్దికి నేనేమని చెప్పానంటే, డాడీ నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి చెప్పేశా. ఇంకా ఆయనకి నచ్చిపోయింది, నాకు అర్థమైంది, సరే నేను కాదంటే లేకపోతే చదువుకుంటానంటే ఏదో ఫీల్ అవుతాడేమో, లేదు డాడీని అస్సలు బాధ పెట్టడం నాకు ఇష్టం లేక సరేనని చెప్పేసి ఓకే అని చెప్పేశాను అనమాట. అలా మా పెళ్లి చూపులు అయితే ఇంక నీ ఇష్టమే మా ఇష్టం డాడీ అని చెప్పే కొద్దికి అలా మా పెళ్లి చూపులు అయితే జరిగాయి అనమాట. అందరూ ఫ్యామిలీ మొత్తం నచ్చి మా పెళ్లి చూపులు చేశారు. జస్ట్ 3 మంత్స్ కదా, 3 మంత్స్ 3 మంత్స్ లోనే మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఎట్లా డేట్ ఎట్లా? జూన్ లో మేము చూసాము, జూన్ లో మేము వెళ్ళాము, జూలైలో వీళ్ళు వచ్చారు, జూలైలా జూలై నేను వెళ్ళాను, జూలై ఆగస్ట్లో వీళ్ళు వచ్చారు మన ఇంటికి. సెప్టెంబర్లో ఎంగేజ్మెంట్, సెప్టెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది, అక్టోబర్లో రిసెప్షన్ అయింది, నవంబర్ 1లో మ్యారేజ్ అయింది అనమాట. సో అలాగ మాకు 1 మంత్ గ్యాప్లోనే అన్ని ఒక్కటి అయిపోయింది. 3 మంత్స్ లో మ్యారేజ్ అయిపోయింది మాకు, అయిపోయింది అసలు అనుకోలేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేకొందుకి మ్యారేజ్ అనేది అయిపోయింది. అలా అయితే మా పెళ్లి చూపులు జరిగాయి అనమాట. చెప్తాను, కొంతమందికి అయితే అర్థం కాలేదు కదా, అర్థం కానాలి అయితే క్లియర్గా చెప్తా. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, వీళ్ళ సిస్టర్ ఇల్లు పక్క పక్కనేనమాట, పుత్తూరు చిత్తూరు డిస్టిక్. సో అక్కడ వచ్చేసి అలా వచ్చింది మ్యాచ్, అంటే నేను సమ్మర్ హాలిడేస్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను అనమాట పుత్తూరుకి మా అన్న వాళ్ళ ఇంటికి. మీరు కూడా చూసుంటారు వీడియోస్లో. సో అలా చూసి నచ్చి ఈ అమ్మాయి బాగుందని ఫోటో తీసుకునేసి వీళ్ళ చెల్లి వచ్చేసి ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేసిన తర్వాత అన్నయ్య అని చెప్పి ఫోన్ చేసింది అంత ఈయనకి, పలానా అమ్మాయి బాగుందని చెప్పేసి. ఈయన కూడా ఫోటో చూసి నచ్చేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళి మా ఇంటికి నాయుడుపేటకు వచ్చి చూశారనమాట. చూసి బాగా నచ్చేసాను. ఆ తర్వాత మ్యారేజ్ అవ్వడం కారణం ఇద్దరు, ఒకటి మా సిస్టరు, రెండేది ఇది పెద్దమ్మ అనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మూలంగా మా జరిగింది కాబట్టి ఫస్ట్ ఓలే. దాని తర్వాత ఈ డాడీ వచ్చేసి నన్ను బాగా నచ్చిపోయి, దాని తర్వాత ఫైనల్గా వీళ్ళ డాడీ వచ్చి కన్ఫర్మ్ చేశారు ఆ ఇస్తే అతనికి వెయ్యాలని చెప్పి. ఆయన చెప్పిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది. అతను ఫైనల్ ఫస్ట్ వీళ్ళిద్దరు, దాని తర్వాత వీళ్ళ డాడీ అనమాట. అసలు నిజం చెప్పాలంటే అసలు ఆయన ఫేసే నేను చూడలేదు పెళ్లి చూపుల్లో, కానీ ఎంగేజ్మెంట్లో కూడా నిజం చెప్పలేదు. కొంతమంది అనుకుంటారు ఏంటి ఫేసే చూడలేదు అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు, కానీ నిజమైతే చెప్తున్నా నేను. ఆయన ఫేస్ అయితే నాకు క్లియర్గా అయితే తెలియదు, బ్యాక్ సైడ్ ఏదో చూశాను, హెయిర్ స్టైల్ అలా చూశానే కానీ క్లియర్గా ఈయన ఎట్లా ఉంటాడా అని చెప్పేసి తెలియదు. ఎంగేజ్మెంట్ ఫొటోస్లోనే క్లియర్గా చూశాను అనమాట, ఎందుకంటే మా డాడీ మీద నమ్మకం, డాడీ వచ్చేసి మంచి అబ్బాయినే సెలెక్ట్ చేస్తారు, మంచి అతన్నే సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అనుకొని నమ్మకంతోనే కళ్ళు మూసుకొని తాళి కట్టించుకున్నాను. నేను అలానే అంతే హ్యాపీగా ఉన్న కారణం ఏంటంటే మా డాడీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, ఎక్కడున్నా కూడా చాలా హ్యాపీ, మంచి లైఫ్ ఇచ్చామని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ మా డాడీ లేడు, అది ఒక్కటే నా లైఫ్లో వచ్చేసి ఒక బాధ అనేది ఏంటంటే, డాడీ కూడా ఉండుంటే బాగుండు మాతో అని చెప్పేసి అది ఒక్కటే అనమాట. దానికి మించి ఇంకైతే ఏం లేదు. సో ఇలా జరిగింది అనమాట టాపిక్ అనేది, ఎంగేజ్మెంట్ ఎలా అనేది నేను చెప్పాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎంగేజ్మెంట్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ అయితే ఉన్నాయి, చూసి నవ్వుకుంటారు నిజంగా మీరైతే ఎలాగా జరుగుతాయి. అది కూడా నెక్స్ట్ వీక్ అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఈ మోటివేషనల్ వీడియోస్, రిక్వెస్ట్ వీడియోస్ అన్ని మీరు షార్ట్స్ అయితే చూస్తున్నారు కదా. సో అలా ఉంటాయి వీక్లీ వన్స్ మా అనేది, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మా బ్లాగ్స్ ఎలా ఉంటుంది, అలాంటివన్నీ మేము చూపిస్తాం. మా ఇల్లు ఎలా ఉంటుంది, మా పిల్లలతో మాకు బాండింగ్ ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎలా ఉంటాయి, మొత్తం వచ్చేసి ఒక్కొక్క బ్లాగ్స్ అనేది మీకు చూపిస్తాను. ప్లీజ్ మేము వచ్చేసి మ్యారేజ్ చేసుకుని లవ్ చేసుకుంటున్నాం. లవ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్ చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను నేను కూడా. లవ్ మ్యారేజా మీకు, లవ్ మ్యారేజ్ లవ్ చేస్తేనే ఇలా ఉండాలని అవసరం లేదు, మ్యారేజ్ చేసుకోవడం కూడా ఇలా లవ్ చేసుకుంటూ బాగుండొచ్చు అనమాట. అది నిజం చెప్తున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకునే దాంట్లో ఎంతవరకు ప్రేమ ఉంటుందో నాకు తెలియదు, కానీ పెళ్లి చేసుకునేది ప్రేమించుకునే నిజమైన ప్రేమ ఉంటుంది, అది లైఫ్ లాంగ్ చచ్చే వరకు కూడా పోదు అనమాట. సో మా ఇద్దరికి అట్లానే ఉంటుంది, అలానే ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మంచి మంచి షార్ట్స్ కూడా ఉన్నాయి నా వీడియోలో, చాలా బాగుంటాయి మోటివేషనల్ వీడియోస్, అన్నీ నిజంగా జరిగిన స్టోరీస్ రిక్వెస్ట్ చేస్తే అవి నేను వీడియోస్ చేస్తానమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నైలో తెలుగమ్మాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.